అప్రైజల్ డే. ఏంట్రా అది? ఈవాల్యుయేషన్ రా. అంటే ఏంటి మామా? అంటే వాల్యుయేషన్ రా. అంటే అసెస్మెంట్ రా. అసెస్మెంట్ అంటే? రే తున్నపోతూ అది జీవితాలతో ఆడుకునేది రా. అదే సార్, జీతంతో సంబంధం లేకుండా ఇచ్చేది. కోపం వద్దప్పా, కొత్త కుర్రాళ్ళు కదా, అప్పటిదా ఉంటారు. మీరు చప్పుడు చేయకండి, నేను చూసుకుంటాను. అప్రైజల్ డే అంటే మీరు డెలివరీ చేసే విధానాన్ని రివ్యూ చేసే రోజు. ఈ బ్రాంచ్ లో ఒకే ఒకరు నమ్మకానికి నాంది పలికారు, అతని వల్లే ఈ బ్రాంచ్ ముందుకెళ్తుంది. ఈ నెల కూడా టాప్ పెర్ఫార్మర్ ఇన్సెంటివ్ గోస్ టు జగన్ స్పిరిట్ కింగ్. చప్పట్లు కొట్టడానికి కూడా మనసు రాదు. 650 డెలివరీస్ అది బిఫోర్ టైమ్ లో అందించాడు. కంగ్రాచులేషన్స్ మై బాయ్, నీకు వచ్చిన ఇన్సెంటివ్ డబ్బులు 2000 రూపీస్ తీసుకో. ఆ తర్వాత స్లోకింగ్ అవార్డ్. మీ అందరికీ తెలుసు కదా, డెలివరీ కొంచెం లేట్ అయినా సరే పరువు పోద్ది. ఈ ఉద్యోగానికి మీరు కొత్త అయినా కూడా లోకల్లో బైక్ వేసుకుని సర్రు బుర్రును పోయే మిమ్మల్నే ఎందుకు పనిలో పెట్టుకున్నామో తెలుసా? కాంపిటీషన్. 30 నిమిషాల్లో చేయవలసిన డెలివరీని 15 నిమిషాల్లో ఫినిష్ చేస్తారనే నమ్మకం వల్ల. అదే మన పృథ్వీ గారు ఉన్నారు చూశారు, కస్టమర్సే ఆర్డర్ మర్చిపోయిన తర్వాత వెళ్ళి తీసుకోండి, పాచిపోయిన స్పెషల్ పిజ్జాని చేతికిస్తాడు. ఈ నెచ్చిన డెలివరీలన్నీ డే తర్వాతే వెళ్తాయి. అందువల్ల ఈ నెల కూడా స్లోకింగ్ అవార్డు గోస్ టు మిస్టర్ పృథ్వీ. స్వీకరించండి. ఇతనికి కవరా? సార్ మీ కవరు నేను రెడీ చేసి పెట్టాను. నాకు అక్కర్లేదు. ఇతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇతన్ని అర్జెంటుగా పనిలోంచి తీసేయండి సార్. అలా ఎగిరి మాట్లాడుతున్నారు, ఆనికాయక ఆపరేషన్ అయిందా? యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. నా దగ్గరే ట్రాఫిక్ రూల్స్ మాట్లాడుతున్నాడు. అంత తప్పేం చేశాడు సార్? ఏం చేశాడా? హైయర్ ఆఫీసర్స్ కార్లు వస్తున్నాయి, కొంచెం లెఫ్ట్ గా వెళ్ళవయ్యా అంటే ఫ్రీ లెఫ్ట్ లేదని నాకే చెప్పాడు. అక్కడ లేదు సార్. ఇతని వల్ల నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఓ రైట్ లో వెళ్తాడా? ఫోన్ లేపా. ఏంట్రా లాలిపప్పు, రైట్ లో చేయి చూపించి లెఫ్ట్ లోకి వచ్చావేంట్రా? సార్ ఎటువైపు వెళ్ళాలన్నా రైట్ హ్యాండ్ తోనే సిగ్నల్ చూపించాలి, లెఫ్ట్ హ్యాండ్ తో చూపించకూడదు. ట్రాఫిక్ పోలీస్ వారు ఆ మాత్రం తెలియదా మీకు? డామ్ ఇట్, నాకే నువ్వు రూల్స్ గురించి చెప్తున్నావా? లెఫ్ట్ హ్యాండ్ రైట్ వాయిస్తాను. ఇప్పుడు నేను లెఫ్ట్ లో వెళ్ళాలా రైట్ లో వెళ్ళాలా? నీకు ఇష్టం వచ్చినట్టు పోరా బాబు. పట్ట పగలు నడి రోడ్డులో పిండి రుబ్బుతున్నాడు సార్. అలాగే రుబ్బాడా సార్? సార్ చెప్పిందంతా విన్నావుగా. ఈ రేంజ్ లో నువ్వు బండి నడుపుతూ డైలీ డిలే డెలివరీలే చేసేవే అనుకో, నీ మొత్తం సంపాదన అంతా ఫైన్ కట్టేసి బ్యాలెన్స్ కి బ్యాంక్ లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. లోన్ మీరు ఇప్పిస్తారా సార్? అది కాదబ్బా, కొత్త కుర్రాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అదే కదా చెప్పబోతున్నారు. ఈ కవర్ నిన్ను కవర్ చేసింది, వస్తాను. అందరూ స్పీడ్గా బైక్ తోలడం వల్ల ఫైన్ కడతారు, నువ్వు స్లోగా బండి నడపడం వల్ల కవర్ ఇచ్చి కవర్ చేయలేక సస్తున్నావు. ఎక్కడ దొరికావురా బాబు, ముందెళ్ళి పని చూడరా. రే అందరూ మందు కొట్టేది ఫీలింగ్స్ మర్చిపోవడానికి. నువ్వేంట్రా మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మరీ ఫీల్ అవుతున్నావు? రే నీకు ఎక్కువ అయిపోయింది, బ్యాక్ వెళ్ళరా. రే పాస్ట్ అంతా పాస్ట్ గా మర్చిపోవాలరా, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. ఓకే స్టార్ట్. కమాన్ కమాన్, పాస్ బాల్, పాస్ పాస్ పాస్, త్వరగా బాల్ ఎక్కువసేపు ఉంచొద్దు. పాస్ పాస్ కమాన్ గీత, పాస్ కమాన్ పాస్ వెయిట్, త్వరగా పాస్ 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 కమాన్. అయ్యయ్యో అంబో, అబ్బా సారీ సార్, మీ బాడీకి ఏం తగలేదుగా. బాడీ అంటూ ఉంటే కదమ్మా, కొంగలా రెండు కాళ్ళు వేసుకుని అడుగులో అడుగు వేసుకుని వెళ్ళేవాడికి ఈ బాల్ ఎక్కడ తగులుద్దమ్మా? తెలుసు సార్, ఏదో కర్టెసీ కోసం అన్నా. నేను అదే అనుకున్నా. 5 మినిట్స్ లో వచ్చేస్తాను. నో నో, 10 మినిట్స్ మోర్ ప్రాక్టీస్, గో గో. స్కూల్లో ఉన్న పిల్లలందరూ మిమ్మల్ని చూసి భయపడతారు, మీ అబ్బాయిని చూసి నేను భయపడుతున్నాను. ఏం చేశాడు? ఏమని చెప్పమంటావమ్మా, మిగతా అందరిలాగా అన్నిట్లో చురుగ్గా ఉన్నాడు, కానీ ఈ బైక్ నడపడంలో మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ బాగా స్లో అవుతున్నాడు. రూల్సా?
అవునమ్మా, మీరేం చెప్పారు? చదువు పూర్తయింది, బైక్ తోలడానికి భయపడుతున్నాడు. మీరు డెలివరీ బాయ్ ఉద్యోగం ఇస్తే కొంచెం ఫాస్ట్ అవుతాడని చెప్పారా లేదా? అది నమ్మి నేను పనిలో పెట్టుకుంటే ఏమైంది? అయ్యయ్యయ్యయ్యో, ఈ బైక్ విషయానికి వచ్చేసరికి ఎందుకమ్మా కంగారు పడుతున్నాడు? సారీ సార్, తన గురించి నేను పూర్తిగా మీకు చెప్పలేదు కదా. మా వాడు కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతుండగా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని వాళ్ళ డాడీని రమ్మంటే వెళ్ళారు. అయిపోయాక వాళ్ళ డాడీని బస్టాప్లో డ్రాప్ చేద్దామని వస్తుంటే బైక్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళ డాడీ వాడి కళ్ళ ముందే చనిపోయారు. వాళ్ళ నాన్నగారి చావుకి వాడే కారణమనే గిల్టీనెస్, ఆ ఫీలింగ్తోనే వాడు బైక్ నడపాలంటేనే భయపడిపోతున్నాడు. అప్పటినుంచే వాడు బాగా స్లో అయిపోయాడు. అయ్యో సారీ అమ్మా, నాకు ఆ విషయం తెలియక. అయ్యో సార్ ప్లీజ్, మీరు వాడితో ఎప్పట్లాగే ఉండండి. మన కళ్ళ ముందు ఎవరైనా కింద పడిపోయి ఇక నేను నడవలేను అంటే చూస్తూ వదిలేస్తామా? పడినవాడు లేవాలి సార్, అప్పుడే పరిగెత్తగలుగుతాడు. నేను వాడి అమ్మగా వాడిని మార్చటానికి ఎంతో ట్రై చేశాను. చూద్దాం, వాడికంటూ ఒక బ్రేకింగ్ పాయింట్ రాకుండా పోతుందా? ఏసో బాలు క్రిస్టి, ఆల్రెడీ మన గ్రూప్ వాళ్ళందరూ మందు కొట్టి మత్తులో తిరుగుతూ ఉంటారని మంచి పేరుంది. దానికి తోడు నువ్వు ఇలా గలీజ్ డ్రెస్ వేసుకుని తిరుగుతుంటే మనకున్న కాస్త పరువు కూడా పోదు. రే మూసుకున్నాడు, నువ్వు అటెళ్ళి చూడు. వచ్చావా నాన్నా? ఎరా, డెలివరీలో ఎలాగూ లేటే, ఇక్కడ కూడా లేటేనా? నువ్వు ఇలాగే స్లోగా ఉంటే ఫ్యూచర్లో కష్టం రా. సరే, ఇంతకీ నువ్వు ఏ బాల్ వేస్తున్నావు రా. బాల్ ఇక్కడ ఉంటే చూపు అక్కడ ఉందేంట్రా? మామా, బస్సులో ఒక అమ్మాయి చూసానరా, చాలా అందంగా ఉందిరా. ఏంట్రా అమ్మాయి అందం అన్నాడు, ఏమైంది వీడికి? క్రిస్టి, మన వాడి బాడీలో కదలికలు ఏర్పడినాయి. రే నిజంగా చాలా అందంగా ఉందిరా. మన రూట్లో వెళ్ళే బస్సులో ఎక్కితే మన మొహం మనం పక్కకి తీసుకోవడానికి 10 నిమిషాలు బట్టి అంత రేషన్ ఉంటుంది. అలాంటిది ఒక అందమైన అమ్మాయి వచ్చి ఎన్నగారు ఎదురుగా నిలబడిందంట. సో ప్రేమికుడిగా మారుతున్న పృథ్వీ. కండక్టర్, 10వ తారీఖు నువ్వు పాలసీ కట్టాలి. అవునయ్యా, 7వ తేదీ కరెంటు బిల్లు కట్టాలి, 8వ తేదీ పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, 9వ తేదీ ఇంటికి రెంట్ కట్టాలి. ఇవన్నీ కట్టేసే 10వ తారీఖు నాడు నేను నీ పాలసీ కడతాను. ముందు వెళ్ళి లోపల కూర్చోవయ్యా. పాలసీ. ఇది నా సెట్. Do you know what love is? ఏంటి? ఎన్నాళ్ళ నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను తెలుసా? నిజమండి, మీరు నాకు ఫస్ట్ లుక్లోనే నచ్చారు. ఏంటి నేనా? ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ఐ రియల్లీ లవ్ యూ. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నచ్చిన వాడినే కదా ఒక అమ్మాయి ఎదురుగా నిలబడి లవ్ చేయమని అడిగేది. తమరి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను, అవకాశాలు అన్నిసార్లు రావు.
ఏడి ఆగండి. హలో, మీకు మెడికల్ క్లెయిమ్ పాలసీ ఉందా? నాకు ఏ పాలసీ లేదయ్యా. అయ్యో, ఏ పాలసీ లేదంటున్నావు? బస్సు ఆకుండానే దూకేసేలా ఉన్నావు. లవరే కదా, ఆవిడ తర్వాత కలుస్తుందిలే. పోని, ఆవిడ పేరు మీద ఒక ఇన్సూరెన్స్ చేయొచ్చుగా. మొహం పగిలిపోతే తను ఎవరు కూడా నాకు తెలియదయ్యా. అమ్మాయి తెలీదా? బామే బెటర్గా ఉందే.